నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు మనలమ్ అనమాట ఈ రోజు వీడియోలో మా బాబు లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి లంచ్ బాక్స్ రెసిపీ చేసి చాలా రోజులు అవుతుంది కదా సో ఈ అయితే మంచి టేస్టీ రైస్ వెరైటీ చేసి చూపిస్తున్నాను ఈ లంచ్ అయితే కొత్తిమీర రైస్ అలాగే ఊతప్పం వేస్తున్నానండి కొత్తిమీర రైస్ రెగ్యులర్గా మనం చేసుకునేది అంత ఫ్లేవర్ఫుల్గా అనిపించదు బట్ ఇలా చేస్తే కనుక మంచి గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట జనరల్గా నేను ఉదయం లేవగానే బియ్యం నానపెట్టేసుకుంటానండి మీలో కొంతమంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు రైస్ చూపించినప్పుడల్లా ఏంటక్క మీ రైస్ వైట్గా లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కదా మేము సింగిల్ పాలిష్ రైస్ యూజ్ చేస్తున్నామండి డైరెక్ట్ బ్రౌన్ రైస్ ని కన్జ్యూమ్ చేయాలి అంటే వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్ కి వెళ్ళకూడదండి ఫస్ట్ మనం సింగిల్ పాలిష్ని ని అలవాయిట్ చేసుకోవాలన్నమాట ఒక సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాము బాగా అనిపించింది సో ఇదే కంటిన్యూ అయిపోతున్నాము సో పిల్లలకి కూడా నేను వైట్ రైస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసాను ఇంట్లో అందరం కూడా ఈ సింగిల్ పాలిష్ రైస్ తీసుకుంటున్నాం ఇవి తినటం స్టార్ట్ చేసిన తర్వాత వైట్ రైస్ చూస్తే ఏదో చప్పగా అనిపించినట్టు డిఫరెంట్ ఫీలింగ్ అనేది వస్తుంది అమ్మ చేతి వంటలో షూటింగ్ కోసం రెసిపీస్కి మాత్రమే నేను బాస్మతి రైస్ అవి యూస్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఏదైనా రైస్ వెరైటీ చేయాలన్నా కూడా ఇదే రైస్తో చేసేస్తున్నాను మేము తీసుకునే వెరైటీ అయితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలండి ఆ నానపెట్టిన తర్వాత నేను కుక్ చేస్తాను అనమాట సో అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసే పని బియ్యం నానపెట్టడం అనమాట యాక్చువల్గా ఈరోజు పూజ చేసుకోవటం వల్ల కొంచెం లంచ్ బాక్స్ అనేది లేట్ అయిందండి సెవెన్ ఓ క్లాక్కి బస్ వచ్చేస్తుంది సో జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిలే అయిందనమాట నా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఐ హోప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బస్ మిస్ అవ్వకుండా లంచ్ బాక్స్ అయితే చేయాలనుకుంటున్నాను చూద్దాం బస్ మిస్ అవ్వకుండా ఉంటే బెటర్ లేదంటే మా వారు డ్రాప్ చేయాలి రైస్ ఓక్ చేసేసి నేను పూజ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడైతే రైస్ని కుక్ చేస్తున్నాను అనమాట జనరల్గా బ్రౌన్ రైస్ కుక్ చేయాలి అంటే నార్మల్ గిన్నెలో కుక్కర్లో కాకుండా గిన్నెలో కుక్ చేయాలి అంటే నీళ్లు చాలా ఎక్కువ తీసుకుంటాయి బట్ ఈ సింగిల్ పాలిష్కి మనం నార్మల్ రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో ఆ కొలతలో వాటర్ వేస్తే సరిపోతుందండి మాకైతే గిన్నెలో ఉడికిస్తే కనుక నేను చేతి కొలత తీసుకుంటాను అదే కుక్కర్లో అయితే వన్ టు టూ రేషియోలో నీళ్లు తీసుకుంటాను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఉడికించేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర రైస్ కోసం అలాగే ఊతప్పానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట పని చేసుకునేటప్పుడు హాయిగా మెత్తటి కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా కాటన్ శారీ అనమాట రెగ్యులర్ వేర్కి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను ఆఫీస్ వేర్కి కానీ లేదా అలా బయటికి వెళ్ళి రావడానికి కానీ కాటన్ శారీస్ చాలా బాగుంటాయి మల్మల్ కాటన్ అనమాట ఇది సో మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతారు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి ఈ శారీ వచ్చేసి నేను హెచ్ చేయలిగింటనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట ఇంతకుముందు రెండు మూడు సార్లు ఈ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను మంచి క్వాలిటీ శారీస్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఈ శారీకి ఇలా పాంపామ్ బాల్స్ లేస్ కూడా వచ్చింది ఈ శారీతో పాటు ఇంకొక శారీ కూడా ఆర్డర్ చేసుకున్నానండి ఈ ఎల్లో అండ్ కొంచెం బ్రౌన్ షేడ్లో ఉండే శారీ అనమాట క్లాత్ చాలా మెత్తగా ఉంది సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ డోలా సిల్క్ శారీ అనమాట ఇది నేను కట్టుకున్న శారీలో కానీ లేదా ఈ ఎల్లో శారీలో కానీ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి నాకైతే ఇవి బాగా నచ్చి తీసుకున్నా అనమాట పేజ్లో అన్ని రకాల శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా చాలా ఉంటాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను పేజీలోకి వెళ్తే మీరు అవుట్ చేయొచ్చు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓకేనండి రైస్ ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది మరొక కడాయిలో మనం ఈ కొత్తిమీరని మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకుని పేస్ట్ చేసుకుని ఆ తర్వాత రైస్ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో దాల్చిన చెక్క లవంగ మొగ్గలు యాలక్కాయలు వేయండి ఇవి మసాలాకి సరిపోతాయి ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన పని లేదు ఇందులోనే కొద్దిగా అల్లం అలాగే వెల్లుల్లిపాయల్ని పైన పొట్టి తీసేసి వేసుకోండి టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసేయాలి ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నానండి మార్కెట్లో మనకి బంచి చాలా పెద్దది వస్తుంది కదా సో అలాంటి కొత్తిమీర కట్టకి రెండు లేదా మూడు టమాటాలు అయితే సరిపోతాయి పచ్చిమిర్చి వచ్చేసి కనీసం ఎనిమిది నుంచి పది దాకా తీసుకోవచ్చు వీటన్నిటినీ కూడా మూత పెట్టి మగ్గించేసుకోవాలి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ వేయించేస్తే అందులో గ్రేవీ రాక రైస్కి సరిగ్గా పట్టదు అండ్ ఫ్లేవర్ కూడా సరిగ్గా ఉండదు అందుకని కొంచెం మగ్గిస్తే అంటే టమాటా అనేది మెత్తబడి కొద్దిగా వేగింది మగ్గింది అని అనిపిస్తే ఆ తర్వాత వెంటనే ఆపేసి చల్లారినివ్వండి ఇది కొంచెం చల్లారాలండి వేడి మీద మిక్సీ వేస్తే బయటికి చిందిపోతుంది సో అందుకని కొంచెం చల్లారితే సరిపోతుంది రైస్ కూడా కుక్ అయిపోయింది అండ్ ఇది కూడా మగ్గించేసుకున్నాం కాబట్టి రైస్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు పది నిమిషాల్లో తయారైపోతుంది అన్నాన్ని కొంచెం చల్లారి పెట్టుకోవాలి పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి ఈ లోపు ఫాస్ట్ ఫాస్ట్గా ఉతప్పం వేసేస్తానండి ఆల్రెడీ పిండి ఇంట్లో ఉందన్నమాట దాంతో ఉతప్పం వేసేస్తున్నాను ఊతప్పం వేయడానికి నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ఇది భలే యూజ్ అవుతుంది అసలు నిజంగా ఇది ఐరన్ ఊతప్పం ప్యాన్ అండి చాలా బాగా వర్క్ అవుతుంది మార్నింగ్ టైం మనం హడావిడి హడావిడిగా రోజు దోశలైనా అడిగే వాళ్ళకి ఇలా మంచిగా స్పంజీగా స్పాంజి దోశల కింద ఊతప్పం వేసేసి పైన కొంచెం క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసేస్తే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాయి రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసి చక్కగా ఊతప్పం తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు జనరల్గా మార్నింగ్ టైంలో క్యాస్ట్ ఐరన్లో చేయాలి అంటే అంటుకుపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా దీంతో అసలు అది లేదు ఇది కొంచెం సర్ఫేస్ అనేది రఫ్గా ఉందనమాట అందుకని అసలు స్టిక్ అవ్వట్లేదు చాలా మంచిగా వస్తున్నాయి ఈ ప్యాన్ యాక్చువల్గా రీసెంట్గా తీసుకున్నదేనండి వన్ మంత్ అవుతున్నట్టుంది అంతే సో ఇది ఇండెస్ వ్యాలీలో తీసుకున్నాను అనమాట వీటితో పాటు ఇంకొన్ని ఆర్డర్ చేశాను ఇందక కొత్తిమీరని మగ్గించాను కదా ఆ కడాయి కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే నేను అమ్మ చేతి వంటలో ఇందులో రెసిపీస్ చేస్తుంటే చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఈ క్యాస్టేరియన్ కడాయి ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి కొంచెం ఇది పెద్దది తీసుకున్నాను అనమాట క్వాంటిటీ ఎక్కువ చేసుకోవడం కోసం నలుగురు ఐదుగురికి ఈజీగా సరిపోతుంది ఇదిగోండి ఇది ఒక క్యాస్టేరియన్ కడాయి ఇది అత్తే కావాలన్నారు నా దగ్గర ఆల్రెడీ ఈ కడాయి ఉంది అయితే ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అనమాట అలాగే ఆయిల్ ఫ్రీగా హెల్దీగా తినాలని చెప్పేసి పుట్టు మేకర్ ఒకటి తీసుకున్నానండి అందులో పుట్టు వెరైటీస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట రెండు మూడు సార్లు ట్రై చేశాను అమ్మ చేతి వంటలో రెసిపీ కూడా పోస్ట్ చేస్తానండి త్వరలో అండ్ అలాగే క్యాస్టైరిన్ సీజనింగ్ ఆయిల్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నానండి ఊరికే అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అలాగే సిలికాన్ హ్యాండిల్స్ తీసుకున్నానండి ఎందుకంటే క్యాస్టేరియన్ చాలా బరువు ఉంటాయి రెండు మూడు కేజీలు ఉంటాయి కదండి గబుక్కు నా పట్టుకుని తీయాలంటే మనకి కష్టంగా ఉంటుంది కదా అదే సిలికాన్ హ్యాండిల్స్ కనుక వాటికి తగిలించేస్తే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చేయ ఉంటుంది ఎక్కడ కావాలంటే అప్పుడు వెంటనే తీసి పెట్టచ్చు అనే ఉద్దేశంలో హ్యాండిల్స్ తీసుకున్నా అనమాట ఇవి కూడా నాకు బాగా హెల్ప్ అవుతున్నాయి వీటిల్లో మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది తీసుకోవాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ అన్నీ కూడా ఇస్తాను అండ్ కూపన్ కోడ్ కూడా ఇస్తానండి దాంతో ఎక్స్ట్రా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది నాకైతే ఈ ఉతప్పం ప్యాన్ ఒకటి ఆ ఐరన్ కడాయి ఒకటి చాలా బాగా నచ్చాయి డైలీ పర్పస్లో యూస్ చేస్తున్నాను అనమాట ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇవి తీసుకోండి బాగున్నాయి క్యాస్ట్ ఐరన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇన్ కేస్ రెస్ట్ పడితే మళ్ళీ వాటిని రీయూజ్ ఎలా చేసుకోవచ్చు అనే విషయాల మీద మీకు వీడియో కావాలంటే చెప్పండి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెందీ అయిపోతుందండి సో అందుకని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బట్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎస్పెషల్గా క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్ యూజ్ చేసే వాళ్ళకి వీడియో మీకు నీడ్ ఉంటే కనుక నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఊతప్పం వేసేసుకున్నాను అండి పక్కన పెట్టేసాను చట్నీ ముందు రోజు నైటే చేసేసుకున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ డే లేట్ అవుతుందని చెప్పేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మగ్గించుకున్న వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత రైస్ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద నేను మళ్ళీ అదే కడాయి పెట్టేసానండి కడాయిలోకి కొంచెం ఆయిల్ అలాగే గీ వేసుకోవాలన్నమాట నెయ్యి కూడా వేసేసి ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగ మొగ్గలు యాలక్కాయలు అనసపువ్వు బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర వేసేసేయండి నెక్స్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసి వేస్తూ ఉంటానండి మంచిది కదా వెల్లుల్లిపాయలు తినటం అనేది అందుకని ఎక్కువ వేస్తూ ఉంటాను అనమాట వెల్లుల్లిపాయలు అలాగే జీడిపప్పు కూడా వేసేసి లైట్గా వేయించేసి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాను మనం ఊతప్పం చేసుకున్నాం కదండీ సో ఊతపం చేసుకోగా మిగిలిన వెజిటబుల్స్ కూడా ఇందులోనే వేసేసాను టమాటాలు కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా ఉంటే అవన్నీ వేసేసాను అనమాట వేస్ట్ కాకుండా ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చి బఠానీ అలాగే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు అండ్ పన్నీర్ కూడా వేస్తున్నాను కొద్దిగా పన్నీర్ మిగిలిపోయింది ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి బంగాళదుంప ముక్క మెత్తబడాలన్నమాట సో మూతపెట్టి మగ్గించేసుకోవాలి ఇంట్లో ఎప్పుడు పన్నీర్ ఉంటూ ఉంటుందండి ఎందులోకి అందులోకి వేస్తూ ఉంటాం అనమాట పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా సో పన్నీర్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి పిల్లలకి ఎప్పుడు స్టాక్ అనేది ఇంట్లో ఉంటుంది కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టి మగ్గించేస్తున్నాను బంగాళదుంప ముక్క మగ్గిపోయిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేయచ్చు పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం నూనె అనేది తేలాలి అంతవరకు వేస్తూ ఉండండి ఇలా ఆయిల్ అనేది తేలిన తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకోవాలి అంతా కలిపేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకుంటే సాల్ట్ మనకి తెలిసిపోతుంది కాబట్టి సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసేయండి ఈ గ్రేవీ నుంచి సగం గ్రేవీని పక్కన పెడుతున్నా అనమాట ఇది చలికాలం కదండి సో వేడి తింటేనే మనకి హాయిగా అనిపిస్తూ ఉంటుంది చలికాలం అప్పుడు సో నేనేం చేస్తున్నానంటే గ్రేవీ కొంచెం పక్కకు తీసేసి మిగిలిన గ్రేవీలోకి పిల్లలకి అలాగే మా వారికి లంచ్ బాక్స్లోకి ఎంతైతే అవసరమో అంత రైస్ని వేసి మిక్స్ చేసుకుంటున్నా అనమాట మనకి ఆప్షన్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ తినేటప్పుడు జస్ట్ అలా రైస్ మిక్స్ చేసేసుకుని కొద్దిగా వేడి మీద కలిపేసుకుని తినేసేయచ్చు ఒక ఐదు పది నిమిషాల పాటు కడాయిలో అలా మగ్గించేస్తే రైస్ రెడీ అయిపోతుందండి ఇంకా స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవచ్చు సో ఇలా అన్నీ వేసి టమాటాలు బంగాళదుంపలు పన్నీర్ ఇలా అన్నీ వేసి చేస్తే కనుక కొత్తిమీర రైస్ చాలా బాగుంటుంది ఇది కొత్తిమీర రైస్ అనే కన్నా కొత్తిమీర పులావ్ అని వచ్చండి అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట డెఫినెట్గా మీరు ట్రై చేయండి అయితే ఐరన్లో మీరు ఏది వండినా కూడా అలా క్యాస్టేరియన్లో వదిలేకూడదు వెంటనే అందులో వండిన పదార్థం ఏదైతే ఉంటుందో అది వేరే గిన్నెలోకి వెంటనే వేసేసుకోవాలి క్యాస్టైరిన్లో కనుక ఉంచేస్తే అది రియాక్ట్ అవుతుందనమాట అందుకని ఎప్పుడు కూడా క్యాస్టేరియన్లో మనం వండిన ఫుడ్ ఐటమ్స్ అనేవి అందులో ఉంచకూడదు పక్కకు తీసేసుకోవాలి అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఐరన్ యూస్ చేసేవాళ్ళు మనం గిన్నెలు నానబెట్టినట్టు నీళ్లు పోసి అసలు నానపెట్టకూడదండి మీరు క్లీన్ చేసుకునే పని అయితే వెంటనే మీరు ఆ కడాయిని కడిగేసేసి తడి లేకుండా తుడిచేసేసుకుని పెట్టుకోవాలి అదే ఇంట్లో మేడ్స్ ఉంటే కనుక సర్వెంట్స్ ఉంటే గనక సర్వెంట్స్ వచ్చే ముందు కడాయిని తోమటానికి వేయండి వాష్ చేసిన వెంటనే ఒక డ్రై క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఐరన్ కడాయిలు ఎప్పుడైనా వాటర్లో తడిచి నానకుండా చూసుకోవాలి అలా యూజ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా వీటిని చక్కగా వాడుకోవచ్చు లైఫ్ టైం గ్యారంటీ యూటెన్సిల్స్ అనమాట ఇవి సో లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బస్ మిడిల్లోనే ఉందంట స్కూల్ వరకు వెళ్ళలేదంట సో మిడిల్లో బస్ ఎక్కించేస్తారు ఆన్ టైమ్ అయితే లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది సో నేను లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను అండ్ మాకు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి మిల్లెట్ మీల్ తయారు చేస్తున్నాను సో మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదండి బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ షేక్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా యాక్చువల్గా ఆ బాటిల్ మీద అయితే డైరెక్ట్గా వేడి పాలల్లో కలిపేసుకుని తాగేసేయచ్చు అని చెప్పేసి ఉందనమాట నాకు అలా కన్నా కూడా జావలా ప్రిపేర్ చేసుకుంటే బాగుందండి రాగి మాల్ చేసుకుంటూ ఉంటాం కదా పాలతో సో ఆ ప్రాసెస్లో చేసుకుంటున్నాను అనమాట వాటర్లోకి ఈ పౌడర్ని కొద్దిగా వేసేసి మిక్స్ చేసేసి ఉండలు లేకుండా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగిస్తున్నాను ఆ తర్వాత బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను బెల్లం పౌడర్ కూడా కరిగిపోయాక ఇది చక్కగా ఉడికిపోయాక స్టవ్ ఆపి అందులోకి కొంచెం గోరువెచ్చని పాలు వేసుకుని డైల్యూట్ చేసుకుంటే మనకి రాగి మాల్ట్ లాగా మిల్లెట్ మాల్ట్ అనేది తయారవుతుంది అనమాట ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ చాప్ చేసుకుని వేసుకుని కన్జ్యూమ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అంటే టమీ ఫుల్గా అనిపిస్తుంది అనమాట మిల్లెట్స్ కదా ఫుల్ ఆఫ్ మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది బాగుంది సో మా వారికి ఒక గ్లాస్ అండ్ నాకు ఒక గ్లాస్ నేను తాగుతూ తాగుతూ కామెంట్స్ చెక్ చేసుకుంటున్నాను కామెంట్స్ రిప్లైస్ ఇవ్వకపోతే నాకు ఒక పెండింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అలా తింటూ తింటూ ఇలా కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట నెక్స్ట్ నా రొటీన్ మొదలవుతుందండి వీడియో షూటింగ్స్ ఉంటే వీడియో షూటింగ్స్ ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ సో ఇది వన్ ఆఫ్ మై మార్నింగ్ రొటీన్ అండి ఈరోజు మీతో చాలా హెల్దీ విషయాలు షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఈ వీడియోలో చూపించిన కొత్తిమీర రైస్ని కూడా సారీ సారీ కొత్తిమీర పులావ్ని కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మనలో అనమాట